కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇది అని? లేదు మేడం, వాళ్ళు మంచోళ్ళు, నేను ఇప్పటికి చెప్తాను కదా, తప్పు ఉంటే నాదే ఉండొచ్చు. అయిపోయినాక చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కాకపోతే మీరు ఇంకా ఆ ఫ్యామిలీ వాళ్ళని కూడా మంచిగా మాట్లాడుతున్నారు చూడండి, అది మీ గొప్పతనం. దానివల్లే ఇంత దూరం వచ్చారు మీరు. నాకేంటంటే మా అది నేను ఏంటంటే నేను ఒకరిని ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం అన్నది కాదు, అది తెలిసి తెలియని ఏజ్లో అంటే మనకు కూడా అంత మైండ్ మెచ్యూర్ కానీ లోపల అవంటే కొత్త ఫీలింగ్ కొత్త బంగారు లోకంలో ఉంటాం మనం. ఏంటంటే ఆ పాట జస్ట్ అనిత వింటే చాలని చేసిన పాట కదా మేడం, ఏదో ఇది పెద్దగా వైరల్ అయ్యి ఇంత ఇట్లా అయింది అది మనం అనుకుంటే మనం ముందు అసలు ఆ పాటే చేయకపోతాం. అది జస్ట్ ఏంటంటే అనిత వింటే చాలు, ఆమె మన ప్రేమను అర్థం చేసుకుంటే చాలని చేసి అదే ఉద్దేశమే చేసినాం అంతే తప్పితే ఆ పాట పేరు మీద నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఆ పాట పేరు చెప్పుకొని నేను పెద్ద రైటర్ కావాలి, పెద్ద సింగర్ అట్లా చేయలేదు మేడం. ఇది ఎందుకు హిట్ అయింది అనుకుంటున్నారు మీరు? నిజంగా ఏంటంటే ఇది ఎందుకు హిట్ అయిందని అనుకుంటున్నాను మేడం అంటే ఆ పాట ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది మేడం, ఏదో ఒకటి అంటే ఎవరికి చిన్న లవ్ స్టోరీ అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను కూడా నాకు ఒక అమ్మాయి అసలు ఇట్లా హ్యాండ్ ఇచ్చింది, నా లవ్ స్టోరీ గుర్తొచ్చింది రా అని చెప్పేసి అట్లా మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు మేడం. అంటే యూత్ నుంచి అంటే యూత్ బాగా కనెక్ట్ అయింది, అది యూత్ కని కాకుండా కూడా ముసలిముల దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న కిడ్ వరకు ప్రతి ఒక్కరికి అనిత క్యాచింగ్ ట్యూన్ మేడం. సింపుల్ లిరిక్స్ అర్థవంతంగా ఉంటాయి, దాంట్లో ఏంటంటే రియాలిటీగా ఆ లాస్ట్ బిట్ ఏదో రోజు నాపై నీ ప్రేమ అదేంటంటే అది బాగా ప్లస్ అయింది. అట్లా కొంచెం రియాలిటీగా చేయడం, మళ్ళీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఆల్బంలో లవ్ సాంగ్ రాయడం. ఇప్పుడు అంటారు ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ సింగర్స్ అయినా రైటర్స్ అయినా ఒక లవ్ సాంగ్స్ను మన వల్ల యూట్యూబర్స్కు నువ్వు ఒక బీజం వేసినావన్న ఇప్పుడు ఇన్ని సాంగ్స్ వస్తానంటే ఫస్ట్ నిన్ను ఇన్స్పైర్ చేసుకొని రాసుకున్న పాటలే హిట్ అయిన సాంగ్స్ అయినా అని వాళ్ళందరూ నా గురించి గొప్పగా చెప్తా అంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మనం చేపట్టే వీళ్ళు ఇట్లా రాయడం లవ్ సాంగ్స్ రాయడం స్టార్ట్ చేసినట్టు అని ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తున్నారు కదా మీరు, అన్ని మిలియన్స్లలోనే ఉంటున్నాయి. ఒక సినిమా సాంగ్కు తగ్గ రేంజ్లో చేస్తున్నారు వాళ్ళు కూడా, దానికి బడ్జెట్ కూడా అట్లా పెడుతున్నాను. ఒక మంచి పాట మంచి కీబోర్డ్ ప్లేయర్ చేతిలో పడ్డం కానీ ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే అది ఒక ఇప్పుడు ఒక పాటలోనే మనం రాసుకున్న పాటలోనే కంటెంట్ దొరుకుతుంది మేడం. దాన్ని వీడియో కరెక్ట్ విజువలైజేషన్గా చూపెడితే జనాలకు అసలు సూపర్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సినిమాలో కూడా మస్తు బ్రేకప్ సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్గా దసరాలో కూడా ఓరి వారి నీది కాదుర పోరి అని సాంగ్ ఉంటుంది, అది విన్నారా? విన్నా మేడం. దసరా సినిమా నేను మాకు మా ప్రాంతమే కదా డైరెక్టర్ వాళ్ళు గోదావరి కానీ ఎందుకంటే అంటే కొంతైనా ప్రాంతీయ అభిమానం కూడా ఉంటుంది మన తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అంటే మన అందరం ఒకటే కానీ కావాల్సి అంటే బాగా చేసింది ఫస్ట్ టైం. దాంట్లో ఏంటంటే చెంకి లాంగ్వేజ్ మా కాసలు రామ్ శ్యామన్న ఏంటంటే అన్న వాళ్ళది అనమకొండ మాకు దగ్గర ఏరియానే అన్న వాళ్ళది కూడా అన్నకు నాకు ఏంటంటే పరిచయాలు అంతకుముందు కలిసి తిరిగేది అన్న వాళ్ళతోటి ఇక్కడ కలిసేటప్పటికీ అట్లా అంటే కొంతమంది మనం అభిమానిస్తాం కదా వాళ్ళ కోసమైనా సినిమాకి వెళ్తాం మేడం చూస్తాం అట్లా. సో వరంగల్ హన్మకొండ ఇక్కడ నుంచి ఎక్కువ ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి, ఎందుకు ఆ గాలియా? అవును, అంటే మన తెలంగాణ వాళ్ళు ఫోక్ సాంగ్ బాగా అది ఫస్ట్ నుంచి మన దగ్గర ఉంది మేడం. ఫస్ట్ నుంచి ఒక ఫోక్ సాంగ్స్ చేయాలంటే మనకానే ఉండేది స్టూడియోస్ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలని మహిబాద్ లలిత ఆడియోస్ అని ఇంకా మంచి మంచి ప్లేస్లలో హన్మకొండ వరంగల్ ఇక్కడ స్టూడియోస్ హైదరాబాద్లో ఉన్నా కూడా ఫోక్ సాంగ్స్ కోసం అటు బయటికి వెళ్ళేది. ఇక్కడ ఏంటంటే సినిమా క్వాలిటీ బడ్జెట్ ఎక్కువ, ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ స్టూడియోస్ పడ్డాయి, సోషల్ మీడియా వచ్చింది, అందరికీ ఎక్కడ ఉంది డేర్కి వెళ్ళడం చేయించుకోవడం సపరేట్గా తొందర బయటికి రావడానికి బాగా ప్లస్ అవుతుంది మేడం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు చూసినాం నన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెద్ద ఛానల్ ఐడ్రీమ్ వాళ్ళు అంటే పిలిచి ఇంటర్వ్యూ చేయడం అంటే ఏంటంటే ఎప్పటి నుంచి అనుకునే పెద్ద పెద్ద స్టార్స్ ఐడ్రీమ్లో కూర్చుంటారు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తా అంటే మనం కూడా ఎప్పుడైనా ఒకసారి ఐడ్రీమ్లో కనబడితే ఎంత బాగుండవు అని అట్లా అనుకునేది అవకాశం ఈరోజు వచ్చింది మేడం. ఓకే, ఒక్కటి ఒక మెసేజ్ మీ దగ్గర నుంచి ఏంటంటే మీకు లవ్ ఫెయిల్యూర్ అయింది ఒక అబ్బాయిగా, మీరు ఆ బ్రేకప్ నుంచి బయటికి ఎట్లా పడ్డారు? బ్రేకప్ నుంచి బయట చాలా మంది బ్రేకప్ అయితే చంపేస్తారు లేదా చచ్చిపోతారు ఇలాంటి చాలా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎంతో మంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి గురించి ఇప్పుడు చాలా న్యూస్లు కూడా ఒక న్యూస్ చూసే ఉంటారు మీరు, ఒక అమ్మాయి గురించి వాళ్ళ ఫ్రెండ్నే చంపేశాడు ఒక అబ్బాయి రీసెంట్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా
మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు అబ్బాయిలకి? నేను ఒకటి చెప్తాను మేడం, నాకు తెలిసినంత వరకు మనం లవ్ చేస్తే అమ్మాయిని చంపడము, యాసిడ్ దాడి చేయడము, లేకపోతే అమ్మాయి కోసం మనం చచ్చిపోవడం అనేది అది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనం చచ్చిపోయినాం చచ్చిపోతాం, మనం చచ్చిపోయిన తర్వాత మన అమ్మ నాన్న వాళ్ళు ఎంత బాధపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది మీ క్వశ్చన్ తెలుస్తుంది, దాంట్లో మీరు అడిగింది కదా మీతో ఆ బ్రేకప్ నుంచి బయటపడడానికి ఎట్లా కారణం ఏంటంటే, అనిత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ నా జీవితంలోకి వచ్చింది, దేవిక ఆమె పేరు. ఏంటంటే ఆమె వచ్చిన తర్వాత ఏంటంటే కొద్ది కొద్దిగా నాకు ఏంటంటే నాకు మరో కొత్త జీవితం ఏంటంటే నన్ను ఆమె అనిత పాట గురించి తెలిసి, ఆ స్టోరీ గురించి తెలిసి, నన్ను ప్రేమించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చేసిందంటే అంటే వాళ్ళు అంటే కొంత ఉంటారు మేడం. ఏంటంటే ఆల్రెడీ మనకి లవ్ స్టోరీ ఉన్నది, గవర్నమెంట్ లవ్ చేసేది మనం పెళ్ళి అంటే కొంతమంది ఉంటారు కదా అలాంటి అమ్మాయి అంటే కొంతమంది ధైర్యం చెప్పి మనం ఉన్నాం.